గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, దివంగత నేత వైఎస్ఆర్ చెప్పిన అంశాలు మాట్లాడిన తర్వాత సాక్షి పత్రికను విశ్లేషణ చేద్దాం. నమస్కారములు, గుడ్ మార్నింగ్. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్, ఆర్థిక, రాజకీయ అన్ని కూడా విశ్లేషణ చేస్తూ ఉంటాం. ఇక మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి అంటూ ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకా కాల్పులు, తరలింపులు. ఉక్రెయిన్లో ఒకవైపు భారీగా రష్యా కాల్పుల మూత, మరోవైపు పెద్ద సంఖ్యలో పౌరుల తరలింపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నేడు భారత్కు సుమి స్టూడెంట్స్, ఉక్రెయిన్లోని సుమిలో చిక్కుకుపోయిన 600 మంది భారత వైద్య విద్యార్థులు నేడు స్వదేశాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఏ దేశము సురక్షితం కాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ను అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచంలో సురక్షిత దేశం అంటూ మిగిలదని ఒలేనా జెలెన్స్కీ పేర్కొన్నారు. రాజీవ్ కేసులో దోషికి బెయిల్, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో దోషి ఏజీ పెరిరాళ్లకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు నేడు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలే కాదు, దేశమంతా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నేడు వెలువడనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమిస్గా భావించే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల నాయకత్వ పగ్గాలు ఏ పార్టీలకు చేతికొస్తాయో వెల్లడి కానుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్క మొదలవుతుంది. ఇక కొత్త కొలువులు 80,039 అంటూ జాబుల జాతర భారీగా ప్రభుత్వ ఖాళీల భర్తీలు, కేసీఆర్ గారు చెప్తున్నారు. వయో పరిమితి 10 సంవత్సరాల పెంపు, బుధవారం నుంచి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ, మరో 11,138 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. మొత్తంగా 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో సగర్వంగా భర్తీ చేస్తాం, శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఉటంకిస్తూ ప్రసంగం. ఇక పాలాభిషేకాలు చేస్తున్నారు. ఏదైతే టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, దేశంలో 15.60 లక్షల ఉద్యోగాలు ఖాళీ, కింద భూమి పైన రవి, మధ్యలో పైరవి అంటూ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్. ఇవి మెయిన్ వార్తలుగా మనకు. విమర్శ, బడ్జెట్ పెంచడు, కోతలు పెట్టుడు. ఇది మాట నిలబెట్టుకొని లేనప్పుడు హామీలు ఎందుకు? అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీలే దిక్కులేదు, అక్బరుద్దీన్. ఓల్డ్ సిటీ సమస్యలపై చర్చించే సమావేశం ఏది? ఉద్యోగాల భర్తీపైన మాటలు తప్పుతాయనిపిస్తుంది. నేటి నుంచి పద్దులపై చర్చ, అనవసర అప్పులతో పేదలపై భారం, రాజగోపాల్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్స్, కారణాలేంటి? ఆ రోజు సభలో ఏం జరిగిందో వివరణ ఇవ్వండి. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు నేడు విచారణ. ఉద్యోగాల భర్తీకి నిర్ణీత కాల వ్యవధి ఏది? సీతక్క. ఇక మనకు సోషల్ మీడియా గమనించుకున్నట్లయితే మళ్ళీ కమలమే. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల అనంతరం లోక్నీతి సిఎన్డిఎన్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. శాంపుల్ సైజ్ సుమారు 7,000 ఓట్ పేర్ల అంచనాలు. బీజేపీ 43%, ఎస్పీ 35%, బీఎస్పీ 15%, కాంగ్రెస్ 3%, ఇతరులు 4%. బీజేపీ పెద్ద విజయం దక్కనుందని ఎర్రర్ మార్జిన్ 3%. ఇక వ్యతిరేక ఓటు పంజాబ్లో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా నిజమవుతాయని అనుకుంటున్నా. అయితే ఈ తీర్పు కాంగ్రెస్కు, అకాలీలకు వ్యతిరేకం అంతే తప్ప అప్ కోసం వేసిన ఓట్లు కావు. ఓటర్లకు ఇంకో దారి లేదు. తన నియోజకవర్గం బయట కూడా పెద్దగా తెలియని చున్నీని ప్రమోట్ చేయడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. ప్రజా వ్యతిరేకత ఉన్న బాధలు నాయకత్వంలో అకాలీదళ పునర్జీవనం పొందడం అసాధ్యము. ఇక మనకు ధర తక్కువే. అమెరికాలో నగదు సగటున ఒక గ్యాలన్ 3.78 లీటర్ల పెట్రోల్ ధర 319 రూపాయలు. ఒక గ్యాలన్ స్టార్బక్స్ కాఫీ ధర 1,282 రూపాయలు ఊరికే చెప్తున్నా అంటూ ఒక సోషల్ మీడియా. బొగ్గుబాయిలో బతుకుల సమాధి అంటూ మిగతా జీవులై ముగ్గురు వికటించిన ఆహారం, 105 మంది విద్యార్థులకు అస్తవ్యస్తత, రామాలయంలో ఈ ఉండి అంటూ ఆధునిక ఆర్టీఎస్. ఇక ఏ దేశం సురక్షితం కాదంటూ నేడు భారత్కు సుమీ వైద్య విద్యార్థులు, చెర్నోబిల్లో అనుమానాలు. ఇక ముఖ్యమైన వార్తలు ఇది గమనిస్తూ ఈ యొక్క వార్తలను మనం ఇంతకు నిర్మించే ముందు షేర్ మార్కెట్కు మాట్లాడి
కంప్లీట్ చేద్దాం. షేర్ మార్కెట్ నిన్న అప్ ట్రెండ్ అయింది, ఈరోజు వీక్లీదే, రెండో రోజు బుల్ జోరు అయింది, రెండోసారి బాధ్యత కోరడం లేదు ఎన్ఎస్ఈవిఎల్ విక్రేత నియో. కేంద్రానికి 49,59 కోట్ల డివిడెండ్. మార్కెట్ రిటైల్ ఇన్వెస్టర్ల ధరను స్థలాలు మార్చలేదని కేంద్ర ప్రత్యేక కంపెనీ. రెండో పోస్ట్ మాస్టర్ క్రైమ్, పింఛన్లు ఉపాధి నిధులు 1.6 కోట్లు కొట్టేసిన చింతపల్లి సబ్ పోస్ట్ మాస్టర్ కేసు నమోదు చేసిన సిబిఐ. ఫకీ ఆధ్వర్యంలో ఉమెన్ ఆఫ్ విజన్, వింగ్ ఇండియా 2022 సన్నాహాలు షూ, నీటిలో గరిష్ట వయోపరిమితి ఎత్తివేత, సిఎస్ పిటిషన్పై వివరణ ఇవ్వండి. ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వుల నేపథ్యంలో తాను రాసిన లేఖపై స్పందించాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలంటూ సిఎస్ సోమేష్ కుమార్ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. మడికొండ టెక్స్టైల్స్ను ప్రారంభిస్తాం బాలుమల్లు. హన్మకొండ జిల్లా మడికొండ కాకతీయ టెక్నికల్ పార్క్ను వీలైన త్వరగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని టీఎస్ఐసీసీ చైర్మన్ గాలూరి బాలమల్లు తెలిపారు. నమస్తే, ఇంతతో విరమిస్తున్నాము.